ఈ ఐస్ ఆఫ్ గోదా రిసెప్షన్ ఎలా అనిపించాడు? స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంది? అన్ని సినిమాల కన్నా బెస్ట్, 100% చాలా అంటే చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన సెంటిమెంట్ బాగుంది, అసలు వైఫ్ కోసం త్యాగం చేసుడు బాగుంది, వాళ్ళ డాడీ కోసం పొలిటిక్స్ లో తిగింది బాగుంది, అన్ని బాగున్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన చేసేటి అన్ని ప్రతి ఒక్కటి అను అను ఆయన చేసిన స్టిక్ ఉంది. అందరి హీరోలు ఇద్దరున్నా ఈ హీరోకి 100% బాగుందండి. నేహా శెట్టి తెలవదు, నేహా శెట్టి వైఫ్ కాబట్టి తనని ఇన్వాల్వ్ చేయలేము ఇక్కడ, ఎందుకంటే బాగా పర్టికులర్ చూసేది రమ తనని చూపిస్తున్నారు, తినని కాదు. అందుకే హైలైట్ ఎక్కడ తనదే అవుతుంది. లాస్ట్ కు కూడా తనే సేవ్ చేసింది నాకు, అది ఇంకా సూపర్ గా ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కదా, డ్రామా ఎలా బిల్డ్ చేశారు? బాగుంది సెట్టింగ్స్, అసలు సాంగ్స్, మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. యువన్ శంకర్ రాజు మ్యూజిక్ ఎలా ఉంది? సెట్ అవుతుందండి. ఇప్పుడు అసలు ఈ సినిమా చూసి పొలిటికల్స్ వాళ్ళు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఏపీ పాలిటిక్స్ కన్నా లింక్ చేశారా స్టోరీ ఏమన్నా? అలాగేమన్నా లేదండి, అలా ఏం లేదు. ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ద్రోహి అలా ఏమి లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి సూపర్ గా ఉంది. స్లాంగ్ అది కాదు, స్లాంగ్ అది కాదు, మేడం. ఇది పిఠాపురం ఎమ్మెల్యే రిఫరెన్స్ చెప్తున్నారన్నారు, ఎంతవరకు పిఠాపురం రిఫరెన్స్ అంటే ఇక ఇటు అటు పోల్చుకోలేమండి. ఇటు ఓకేనే అటు ఓకేనే, వాళ్ళని వీళ్ళని మనము డివైడ్ చేయలేము. పిఠాపురం అంటే పిఠాపురం, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్, ఇతనే ఇతనే.